మాచవరం వెలుగు కార్యాలయం నందు చంద్రన్న బీమా బాండ్లను బీఏఓలకు అందజేశారు. ఈ కార్యక్రమానికి మండల సమాఖ్య అధ్యక్షురాలు కోయ రజని అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా తహసీల్దారు తుపాకుల మస్తాన్ మాట్లాడుతూ మండలంలో మొత్తం 22,532 మంది చంద్రన్న బీమా పథకంలో చేరారన్నారు. సంబంధిత బాండ్లను గ్రామాల్లో గ్రామ ప్రజా ప్రతినిధులు సమాఖ్య సంఘాల జన్మభూమి కమిటీ ద్వారా పంపిణీ చేస్తారన్నారు. ఒక్కొక్క బాండుకు 15 రూపాయలు మాత్రమే చెల్లించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేసుకునే విధంగా కృషి చేయాలని అన్నారు. పిన్నెల్లి 4,824, ఎస్ఆర్పురం 456, తాడోట్ల 364, వేమవరం 3,024, ఆకురాజుపల్లి 3,840, మాచవరం 5,040, మల్లవోలు 1,656, పిల్లుట్ల 2,352 బాండ్లు వచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తాడిగిరి జయకుమారి రాంబాబు, టీడీపీ మండల కన్వీనర్ జీవీఆర్ చౌదరి, మండల అధికార ప్రతినిధి జమ్మిగుంపుల వెంకటేశ్వరులు, బొగ్గవరపు అంజయ్య, ఆర్ఐ రమేష్, వెలుగు సీసీలు, సమాఖ్య అధ్యక్షులు, విఏఓలు తదితరులు పాల్గొన్నారు. కరెంటు కూడా కట్ చేయమంటేనే కలెక్టర్ గారు ఆల్రెడీ ఎస్సీ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. కరెంటు గారు మరుగుదొడ్డి నిర్మించుకున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పథకాల నుంచి మినహాయి అంటే వాళ్ళకి రాకుండా, ముఖ్యంగా ఇందులో ఉన్న మెంబర్స్ ఎవరికి కూడా మరుగుదొడ్డి లేదు అని ఉండకూడదు. ముందు ముఖ్యంగా ముందు మనమే లేకపోతే మా వాళ్ళకే చెప్తాం. మనం ఒక ఆవిడ వెళ్ళి నన్ను వెళ్ళారట ఎవరు మన విలేదు ఆవిడకి మరుగుదొడ్డి చెప్పకుండా పక్కన వచ్చారట. ఇవే నేను మొదలు కట్టుకో మన సర్వే ఇంటికి స్మార్ట్ పల్స్ సర్వే ప్రజా సాధికార సర్వేలో మన అందరం కూడా మీరు వివోలు అందరూ కూడా పాల్గొని అందరూ చేశారు. ఈకేవైసీ కూడా ఫోటో చేయించి మీరందరూ కూడా ఇంకా ఎక్కువ మెంబర్స్ ఆర్గనైజేషన్ ని చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ చేశాం సార్. కాబట్టి ఇది ప్రతి సంవత్సరం కూడా మనం ఆడిట్ చేయించి రిటర్న్స్ అన్ని కూడా మనం దాఖలు చేస్తున్నాము రిజిస్ట్రార్ గారికి. కాబట్టి ఇది చట్టపరంగా మనం గ్రామ సంఘం పరిధిలో వీళ్ళందరూ పనిచేస్తారు. కాబట్టి ఈ బాండ్లు మీ నుంచి ఎవరి చేతికి వెళ్ళకూడదు. మీరు ఈ బాండ్లు గ్రామ సంఘం లీడర్లు కాబట్టి ఏ సంఘంలోనైనా వాళ్ళు లెటర్ కట్టుకోలేదంటే ఆ సంఘానికి మండల సమాఖ్య తరఫున తీర్మానం చేయించి వాళ్ళకి ఎలాంటి లోను రాకుండా నిలుపుదల చేసే తీర్మానం చేపిస్తాము. ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఆ ఫోన్ నంబర్ కి తెలియపరిస్తే మేము వాళ్ళపైన చర్య తీసుకుంటాం. ఏంటంటే ఆ సమయానికి ఆ నెంబర్ లేకపోవటం, ఇంట్లో వేరే కాలేజీలో చదువుకోవడం, స్కూల్లో చదువుకోవటం, లేకపోతే పొలాలకు ఇల్లు అట్లా ఎవరికి అవగాహన లేక రాలేదు. మీరు కానీ గ్రామంలో బాగా ప్రచారం చేస్తే ఇది మనకు సక్సెస్ అయితే మీరు అందరూ కూడా సక్సెస్ అయ్యారని కోరుకుంటున్నాను. ఆ పరిస్థితి లేకుండా ముందు మన సభ్యులు ముందు మనం కట్టించుకోండి, మిగతా వాళ్ళని కూడా ప్రోత్సహించండి. ఎందుకంటే మరో రోడ్డు లేకపోతే భవిష్యత్తులో ఇంకా ఉండే ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఒత్తిడి చేయకుండా ఉండాలని ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే అందరినీ కూడా 100% ఓటేపు చేయాలని రేపు జనవరి కల్లా లోపలనే తీసేయాలని ఆలోచన ఉన్నారు గవర్నమెంట్. అందుకని మీరు అందరూ కూడా అది కూడా ప్రోత్సహించి అందరి కనుక్కునే విధంగా ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాను. ఆ పరిస్థితి లేకుండా ముందు మన సభ్యులు ముందు మనం కట్టించుకోండి, మిగతా వాళ్ళని కూడా ప్రోత్సహించండి. ఎందుకంటే మరో రోడ్డు లేకపోతే భవిష్యత్తులో ఇంకా ఉండే ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఒత్తిడి చేయకుండా ఉండాలని ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే అందరినీ కూడా 100% ఓటేపు చేయాలని రేపు జనవరి కల్లా లోపలనే తీసేయాలని ఆలోచన ఉన్నారు గవర్నమెంట్. అందుకని మీరు అందరూ కూడా అది కూడా ప్రోత్సహించి అందరి కనుక్కునే విధంగా ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాను.